మంచిర్యాల జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 17, 1948 విమోచన దినోత్సవాన్ని విలీన దినోత్సవంగా పురస్కరించుకుని తెలంగాణ జనసమితి జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని పాడారు. సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట జిల్లా నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట నాయకులు గురిజాల రవీందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట నాయకులు గురిజాల రవీందర్రావు మాట్లాడుతూ, భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న దినోత్సవంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. హిందూ భావజాలం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు ముస్లిం వారు వెళ్లిపోయారని, నిజాం పాలన పోయిందని విమోచన దినం అని అంటున్నారు, కానీ ఎర్రజెండా పార్టీలు మావోయిస్టులు దీనిని విద్రోహ దినం అంటున్నారని తెలిపారు. కోదండరామ్సార్ నాయకత్వంలో విద్యావంతుల వేదిక ఏర్పాటు వరకు భారతదేశంలో జరిగిన చర్చాంశంలో ఇవి రెండేనని అన్నారు. కానీ ఇది విలీన దినం అని టీజేఎస్ రాష్ట్ర నాయకులు గురిజాల రవీందర్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మందల శ్యామ్ సుందర్ రెడ్డి, గౌరవ సలహాదారులు బాబన్న, ఖ్యాతం రవికుమార్, దుర్గం నరేష్, పలిగిరి కనకరాజు, మహిళా నాయకురాలు పద్మ, దుర్గం గోపాల్, చిప్పకుర్తి శ్రీనివాస్, బండారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. హిందూ భావజాలం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ముస్లింలు వెళ్ళిపోయిన నైజాం పాలన పోయిందని చెప్పి దీన్ని విమోచన దినం అని అంటున్నారు. ఎర్రజెండా పార్టీల వాళ్ళు మావోయిస్టుల వరకు దీన్ని విద్రోహ దినం అంటున్నారు. కోదండరామ్సార్ నాయకత్వం లోపల విద్యావంతుల వేదిక ఏర్పడే వరకు భారతదేశంలో జరిగిన చర్చ అంతా కూడా ఇదండే. కానీ కోదండరామ్సార్ వచ్చిన తర్వాత దీన్ని మేము విద్యావంతుల వేదికలో విపరీతంగా కోదండరామ్సార్ నాయకత్వంలో ఒక రకంగా ఒకరి వాదం ప్రకారం ఇది విద్రోహ దినం, మరొక ప్రకారం చాలా అధ్వాన్నంగా భారతదేశంలో ముస్లింలు భారతీయులు కారన్నట్టు వాళ్ళకు వ్యతిరేకంగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం దీన్ని విమోచన ఎవరి నుండి విమోచన కలిగిందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రెండింటి మధ్య మేము మధ్య మార్గంగా తీసుకొచ్చింది ఏమిటంటే, ఇది విలీన దినం. 1947 ఆగస్టు 15 నాడు భారతదేశం అంతా స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నది. కానీ 344 సంస్థానాలు ఉన్నటువంటి భారతదేశంలో 3 మాత్రం 1947 ఆగస్టు నాడు చేరలేదు. పటేల్ బలవంతంగా సంప్రదింపులు జరిపో బెదిరించో అదిరిచ్చో మిగతా రెండింటిని కలుపుకున్నాడు. కానీ ఈ నైజాం నిరంకుశ ప్రభువు నేను ఈ భారతదేశంలో కలవని చెప్పాడు. ఆయన ఆచరణ చేసేవాడేమో, కానీ మధ్యలో ఉండడం వల్ల ఆయనకు సాధ్యం కాలేదు. నేను పాకిస్తాన్తో కలుస్తాను, ఐక్యరాజ్య సమితి వరకు ఈ విషయాన్ని తీసుకురాను. ఈనాడు పార్టీ కార్యాలయంలో 1948 సెప్టెంబర్ 17వ తారీఖు తెలంగాణ భారతదేశంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా జిల్లా ఇన్ఛార్జ్ గురిజాల రవీందర్రావు, జిల్లా సలహాదారైనటువంటి బాబన్న, నాతోటి తెలంగాణ జనసమితి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈ దినోత్సవం జరుపుకోవడం అంటే అమరుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవడం. దాదాపుగా తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 పైచిలకు ఉద్యమకారులు అమరులు కావడం జరిగింది. వాళ్ళందరి ఆశయ సాధన కోసమే ఈరోజు ఈ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఇది ఆ స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి తెలంగాణ జనసమితి కోదండరామ్సార్ నాయకత్వంలో ఇంకా ముందుకే వెళ్తామని చెప్పేసి సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పేస్తూ మేము ఈ సందర్భంగా చెప్తున్నాం.